ఉందా? కోటి రూపాయలు లోపు అయితే చర్చ కడతాడు, కోటి రూపాయలు దాటిపోతే సర్చార్జ్ కట్టాలి. ఈ సర్చార్జ్ అనే పదం ఆపదే అయినా ఇన్కమ్ ట్యాక్స్ పై కోటి రూపాయలు దాటిపోయిన వారికి సర్చార్జ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడే ప్రవేశపెట్టారు. సర్చార్జ్ అనేది పాతే, కానీ ఆదాయం కోటి రూపాయలు దాటితే 10% సర్చార్జ్ చెల్లించాలి అనే కాన్సెప్ట్ గత బడ్జెట్లో లేదు. ఆర్థిక మంత్రి చిదంబరం 2013-14 బడ్జెట్లో ఈ కాన్సెప్ట్ ప్రవేశపెట్టింది. మరి ఇప్పుడు 10% ఎంత వస్తుంది దీంట్లో? 28 లక్షల్లో 10% అంటే 2,85,000 కలిపి 31,35,000 కట్టారు. ఈ బడ్జెట్ లో నూతనంగా ప్రవేశపెట్టిన భావన ఏంటంటే, ఆదాయం 1 రూపాయలు పైన ఉంటే అతడు 10% సర్చార్జ్ని చెల్లించాడు. 10% సర్చార్జ్ని అది ఈ బడ్జెట్ లో కొత్తగా ప్రవేశపెట్టారు. ఓకే, ఏమైనా డౌట్ ఉన్నాయి ఇందులో? నెక్స్ట్ మీరు మాట్లాడేది మొదటి 5 లక్షలు చూస్తుందా? అన్ని రకాల మినహాయింపులు 4 లక్షలు పోయాయనుకో, ఎంతుంది? 6 కోట్లలో మొదటి 5 లక్షల వరకు నేను 1 కోటి రూపాయలు మొదలు పెట్టలేదు. అది ఆదాయం ఎంత మొదలు పెట్టాను? 4 లక్షలు, 5 లక్షలు అనుకోండి. ఆ 4 లక్షలు 5 లక్షలు ఎందులో పోయింది అనుకోండి? మొత్తమైన సేవింగ్స్ అని, వాడు ఇచ్చిన 2 లక్షలు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అని, అలా ఇతర హౌసింగ్ లోన్ పోయి ఇంట్రెస్ట్ అని, అన్ని రకాల మినహాయింపులు పోయాయనుకోండి 4 లక్షలకి, ఎంత మిగిలింది? 1 కోటి రూపాయలు. ఈ కోటి రూపాయల్లో మొదట 5 లక్షలు, తర్వాత 5 లక్షలు, మిగతా 90 లక్షలు అలా విడదీశారు. జస్ట్ కాన్సెప్ట్ కోసమే ఇక్కడ మీరు అంతేమీ కంటస్థం పెట్టకండి. ఇది కాన్సెప్ట్ చెప్పానంటే అదే డౌట్ అక్కడ వారు అడిగారు. నేను చెప్పాను, నేను ఏం చెప్పానంటే 4 లక్షలు అనుకోండి మీ ఆదాయం, అన్ని రకాల మినహాయింపులు 4 లక్షలు పోయింది అనుకోండి, ట్యాక్స్ కట్టే ఇన్కమ్ 4 కోట్లు. అర్థమవుతుందా? నేను 4 రూపాయలతో మొదలు పెట్టలేదు, 4 లక్షలు నీ ఆదాయం. ఆ 4 లక్షలు అన్ని రకాల మినహాయింపులు, మొదటి 2 లక్షలు, తర్వాత పొదుపులు, వడ్డీ చెల్లింపులు అన్ని పోయాయి అనుకోండి, బాగా ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటాం కానీ ట్యాక్సబుల్ ఇన్కమ్. ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత? ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత అంటే 1 కోటి. ఈ 1 కోటిలో మొదటి 5 లక్షలు 10%, తర్వాత 5 లక్షలు 20%, మిగతా 9 లక్షలు 30%. జస్ట్ ఒక రఫ్ ఐడియాగా ఇచ్చాను, మీరు అక్కలేమి అసలు కష్టం పెట్టండి. ఒక ఐడియా కోసమే నేను ఆ ఉదాహరణ ఇచ్చాను. ఓకేనా? ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ మనం వేస్తాం. ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ ఏ చట్టం ప్రకారం విధించబడుతుంది? 1961 ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం విధించబడుతుంది. 1961 ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం విధించబడుతుంది. దీని స్థానంలో ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని 2008 నుంచి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ చట్టం పేరే టీటీసీ. టీటీసీ అంటే డైరెక్ట్ ట్యాక్స్ బోర్డ్, డైరెక్ట్ ట్యాక్స్ బోర్డ్ టీటీసీ. డైరెక్ట్ ట్యాక్స్ బోర్డ్ టీటీసీ
ప్రస్తుతం ఆదాయ పన్నుని ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం విధిస్తున్నారు. దీని స్థానంలో ప్రత్యక్ష పన్నుల కోడిని తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. 2008 ఏప్రిల్ 1 నుంచి తీసుకురావాలనుకుంటుంది, కానీ అది అలా వాయిదా పడుతూ 2012 ఏప్రిల్ 1 నాటికి అమలు పరచాలనుకున్నాం, అయినా అమలు కాలేదు. 2013 ఏప్రిల్ 1 అనుకున్నాం, అయినా అమల్లోకి రాలేదు. ప్రస్తుతానికి టీటీసీ వాయిదా పడుతూ ఉంది, కానీ ఇంకను అమల్లోకి రాలేదు. పాత 1961 ఆదాయ పన్ను చట్టం స్థానంలో డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ ని ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ అది వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతానికి ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఈ సంవత్సరం అయినా సరే దాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మన ఇండియాలో వచ్చే మొత్తం పన్ను రాబడిలో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చే పన్ను రాబడి ఎంత శాతము అని చూస్తే, ఇండియాలో పన్నుల ద్వారా వచ్చే రాబడిలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చే పన్ను రాబడి ఎంత అంటే 1950-51 1/3 1/3 1/3 అంటే సుమారు ఎంత శాతం? 33%. 1/3 ఇది 1990-91 నాటికి. 1990-91 ఏంటి తీసుకున్నాం? నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన సంవత్సరం నాటిని చూస్తే, యాక్చువల్గా దేశం అభివృద్ధి చెందేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే రాబడి ఏమవ్వాలి? పెరగాల? పెరగాలి. వచ్చిన తర్వాత 17,000 ఫీజు కట్టి 5 నెలలు అంటే మినహాయించి అన్ని పక్కన పెట్టి క్యాబినెట్ సబ్సిడీ విన్న తర్వాత మన నాలెడ్జ్ ఏమవ్వాలి? అది తగ్గిపోతే ఏమైనట్టు? అంటే మీ క్లాస్ సరిగ్గా చెప్పలేనట్లా, లేకపోతే మీరు కోచింగ్ పేరుతో వేరే పనులు వ్యవహారాలు చేసినట్టు. సరే, అంత తర్వాత చూస్తాం. 1950-51 మొత్తం పన్ను రాబడిలో ఇన్కమ్ ట్యాక్స్ వాటా 1/33%. 60 సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే పంచవత్సర ప్రణాళికలు అమలుపరిచి 7 పంచవత్సర ప్రణాళికలు పూర్తి చేసుకున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే రాబడి పెరగాలి. కానీ పెరగడానికి బదులు 1/10 పడిపోయి 9.3% పడిపోయింది. ఎంత పడిపోయిందండి? 9.3% పడిపోయింది. 1/3 పడిపోయింది. ఎందువల్ల పడిపోయింది అంటారు? ఎందువల్ల ఇది పడిపోయింది? ప్రజలు కొంచెం ఆదాయం తగ్గిపోయింది. ట్యాక్స్ ఈవేషన్, ట్యాక్స్ అవాయిడెన్స్ కాదు, ట్యాక్స్ ఈవేషన్. ఒకనొక టైంలో ఇండియాలో 1975 ప్రాంతంలో ఇన్కమ్ ట్యాక్స్ యొక్క గరిష్ట శ్లాబ్ ఎంత ఉండేదంటే 97%. 97%. ఏంటి 97%? నువ్వు 1 కోటి రూపాయలు సంపాదిస్తే 97 లక్షలు పన్ను కట్టేయాలి. ఎవరు కట్టాలండి? ఒకనొక టైంలో ఇండియాలో పన్ను రేటు గరిష్టంగా ప్రపంచంలో మరి ఏ దేశంలో నువ్వు లేని స్థాయిలో మన ఇండియాలో 97% ఉండేది. అందుకే ఇండియాలో పన్ను ఎగవేత ఎక్కువైంది. పన్ను ఎగవేత ఎక్కువడం వల్ల మొత్తం పన్ను రాబడిలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే పన్ను రాబడి ఏమైంది? పడిపోయింది. అందుకే 1991 నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రాజా చెల్లయ్య కమిటీని నియమించారు. 1991 నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రాజా చెల్లయ్య కమిటీని నియమించారు.
రాజా చెల్లయ్య తమ డిగ్రీ 91లో. సో రాజా తెల్లయ్య కమిటీ చేసిన సిఫార్సులు ఏంటి, ఈ చేసిన సిఫార్సులు ఏంటంటే, ఇండియాలో పన్ను రేట్లు ఎక్కువ ఉన్నవని, పన్ను స్లాబ్లు ఎక్కువ ఉన్నవని, కాబట్టి పన్ను రేట్లను తగ్గించాలని, పన్ను స్లాబ్లను తగ్గించాలని సిఫార్సు చేసింది. రాజా చెల్లయ్య కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఇండియాలో పన్ను రేట్లు, పన్ను స్లాబ్లు రెండింటినీ తగ్గిస్తూ వచ్చాయి. పన్ను రేట్లను, పన్ను స్లాబ్లను రెండింటినీ తగ్గిస్తూ వచ్చాయి. అట్లా తగ్గిస్తూ రావడం వల్ల 2010-11, 2011-12, 2012-13లో, 2010-11లో పదిహేడు పాయింట్ ఆరు చెల్లయ్య కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఇండియాలో పన్ను రేట్లను, పన్ను స్లాబ్లను రెండింటినీ తగ్గిస్తూ రావడం వల్ల మరలా మొత్తం పన్ను రాబడిలో ఇన్కమ్ ట్యాక్స్ వాటా ఏమవుతూ వచ్చింది, పెరుగుతూ 17, 18, 17 ఆ మధ్య ఊగిసలు ఆడుతుంది. అంటే అరౌండ్ 17-18% మధ్యలో ఉండడమే కాకుండా ఒకప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళిపోయింది, ఇది 9% వెళ్ళిపోయింది కదండి, 17% పెరిగింది కదండి. పెరగడమే కాకుండా ఈరోజు కార్పొరేషన్ ట్యాక్స్ తరువాత రెండవ అత్యధిక పన్ను రాబడి ఇన్కమ్ ట్యాక్స్ నుంచే రాగలదని 2013-14 బడ్జెట్లో అంచనా వేయడం అయింది. 2013-14 బడ్జెట్లో అత్యధిక పన్ను రాబడి కార్పొరేషన్ ట్యాక్స్ తరువాత ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చే రాగలదని అంచనా వేయడమై, సందర్భంలో లాఫర్ వక్ర రేఖ అంటే ఏంటో తెలుసుకోవలసి ఉంది. లాఫర్ వక్ర రేఖ, లాఫర్ అనే ఆయన ఒక ఆర్థికవేత్త, అంటే ఈ పేరుతో లాఫర్ వక్ర రేఖ అని పిలుస్తున్నాను. లాఫర్ వక్ర రేఖ ఏం చెబుతుంది, లాఫర్ కర్వ్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ ట్యాక్స్ రేట్, పన్ను రేటుకి పన్ను రాబడికి మధ్య గల సంబంధాన్ని చెప్పేదే లాఫర్ వక్ర రేఖ. లాఫర్ వక్ర రేఖ ఏ రెండింటి మధ్య సంబంధాన్ని చెబుతుంది అంటే,